హలో ఫ్రెండ్స్, పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా స్నాక్ ఐటమ్గా ఇది చాలా ఫేవరెట్. సో మంచి హెల్దీ ఐటమ్ కూడా. మన ఇంట్లోనే బయట ఏవో ప్యాకెడ్ ఫుడ్స్లా కాకుండా నమ్కీన్, మూంగ్ దాల్ నేర్చేసుకుందామా? ఎలా చేయాలో చాలా సింపుల్. అండ్ ఇది ఫుల్ ఆఫ్ ప్రోటీన్ ఫుడ్ కాబట్టి మంచి ఎనర్జెటిక్గా కూడా ఉంటుంది. సో మనం ఇంట్లోనే చాలా చక్కగా హెల్తీగా తయారు చేసుకునే నమ్కీన్, మూంగ్ దాల్ టైంపాస్ ఐటమ్. ఎంచక్క పిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా రకరకాల టైమ్స్లో తింటూ ఉంటారు. మరి మీకు తెలుసు అనుకుంటా ఎలా తయారు చేసుకోవాలి, నేర్చేసుకున్నాం పదండి. ఒక బౌల్ తీసుకొని అందులో పెసరపప్పు ఒక కప్ తీసుకొని నానబెట్టుకోవాలి. దాదాపు ఒక 2 అవర్స్ పాటు పెసరపప్పుని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. సో పెసర్లలో ఎంత మంచి ప్రోటీన్ ఫుడ్ మనకి తెలిసిందే. వీటిని నానబెట్టుకొని కూడా అలాగే తింటారు, చలవ చేస్తుంది, హెల్తీ ఐటమ్. అలాగే మార్నింగ్ స్నాక్గా కూడా మీరు తీసుకోవచ్చు. చూసారా, బాగా నానిపోయింది ఒక 2 గంటలు. ఇప్పుడు నీళ్ళే లేకుండా నీట్గా మనం దీన్ని ఫిల్టర్ చేసేసుకోవాలి. ఒక చుక్క నీళ్ళు కూడా మనకు ఉండకూడదు. నీళ్ళు లేకుండా జల్లెడ తీసుకొని మనం దీన్ని నీళ్ళంతా తీసేసుకోవాలి. పెసరపప్పు నీళ్ళు లేకుండా వడగట్టుకోవాలి. సో తీసేసుకున్నామా? నీళ్ళు, ఎక్సెస్ నీళ్ళు తీసేసేయండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఉప్పు నీళ్ళు ఎందుకు అని అంటే సీక్రెట్, ఇప్పుడు చెప్పను తర్వాత చెప్తాను, పక్కన పెట్టేసుకుందాం. ఎందుకు తీసుకున్నానో లెట్స్ గెస్ ఇట్. తెలీదా? చెప్తాలే తర్వాత. ఇప్పుడు స్టవ్ మీద బాణి పెట్టుకొని ఫ్రైయింగ్కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నూనె పోసేసుకున్నాం, నూనె బాగా కాగాలి. ఇప్పుడు ఈ జల్లెడనే ఫ్రైయింగ్కి తీసుకుంటే మేలు, ఎందుకంటే మినపప్పుని మనము వేయించుకొని ఒక్కొక్కటిగా తీసుకోలేం కదా. కాబట్టి ఈ జల్లెడ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా? మీడియం ఫ్లేమ్లో వీటిని బాగా వేయించుకోవాలి. చూసారా, ఇలా వేపుకుంటే మీకు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒక పేపర్ నాప్కిన్ పెట్టుకొని దాని మీద వేసేస్తే ఎక్స్ట్రా ఆయిల్ ఉంది కదా, అది వచ్చేస్తుంది. ఇప్పుడు వేగుతున్న దాంట్లో మనం ఉప్పు నీళ్ళు కలుపుకున్నాం కదా, ఆ ఉప్పు నీళ్ళు 1 స్పూన్ వేయండి. చూసారా, ఎందుకంటే ఇలా వేస్తే వాటన్నిటికీ ఉప్పు అనేది బాగా పడుతుంది. ఓకేనా? చూసారా, ఇంకో టిష్యూ పేపర్ మీద వేసి తీసుకున్నామంటే నీట్గా మనకి పీల్చేస్తుందన్నమాట ఆయిల్ అంతా. ఇప్పుడు ఒక చిటికే ఉప్పు తీసుకొని అలా చల్లుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఆయిల్లో కూడా ఉప్పు వేసాం. చూసారా ఎంత పొడి పొడిగా ఉందో, ఎక్కడా కూడా మనకి ఉప్పు దాఖలాలే లేవు, ఎక్కడా కూడా మనకి నూనె కనిపించలేదు. చూసారా, చేతికి అంటుకొని కూడా లేదు. పొడి పొడిగా, టేస్టీగా, క్రిస్పీగా ఉండే, కరకరలాడే నమ్కీన్, మూంగ్ దాల్ రెడీ అయిపోయిందా? చూసారా, ఆయిలే లేదు, మనం వేసిన సాల్ట్ ఉంది. మీకు కావాలంటే కారంగా కారం కూడా కనిపించుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ మనం నమ్కీన్ అనే చెప్పాం కాబట్టి ఉప్పు మాత్రమే వేసాం. సో మీరు కూడా స్నాక్ ఐటమ్ ఇంట్లోనే తయారు చేసుకోవాలంటే ఇలా చాలా చక్కగా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? రుచికరమైన నమ్కీన్, మూంగ్ దాల్ మీ ఫేవరెట్ అయిపోతుంది, డెఫినెట్గా మీరు తయారు చేస్తే. ఓకేనా? సో లెట్స్ ట్రై ఇట్. ఎటువంటి మనం కలర్స్ని యాడ్ చేయకుండా చాలా హెల్తీగా చేసేసుకున్నాం అన్నమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.